ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ స్వామి ఇప్పుడు ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యేటప్పుడు కొద్ది రోజులు పక్కకు కూర్చోబెట్టి ఆ తర్వాత దాన్ని ఒక పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తారంటారు మీరు అడిగారు కదా పండగ ఎందుకు చేస్తున్నారంటే అది పండగ కాదు తల్లి పెళ్లి పన్నెండో రోజు పెళ్లి అయిపోయేటప్పుడు కానీ ఇటీవల కాలంలో మెచ్యూర్ అవ్వక మునిపే శారీ ఫంక్షన్ అని చిన్న వయసులోనే యూ హ్యావ్ టు సెటిల్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ ఫస్ట్ అక్కడికి వచ్చింది ఒకప్పుడు అంటే ఆడపిల్లలు కూడా నింపకపోతే ఆ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళకి కూడా మంచిది కాదు ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో తీవ్రమైన ప్రళయం ఊరు ఊరు ఒక నీరు చుక్క లేకుండా కరువులో మునిగిపోతారు వైదవ్యం వచ్చిన తర్వాత కూడా జుట్టు తీయించుకోకపోతే ఆ భర్త యొక్క ఆత్మ పరలోకానికి వెళ్లకుండా ఉంటున్నట్టుగా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం మన సనాతన ధర్మంలో స్త్రీ అనే అంశంపై మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామిజీ గురుగారు నమస్కారం అండి నమస్కారం తల్లి స్వామి ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలలో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సందేహాలని అడగాలనుకుంటున్నాను అడగచ్చమ్మా అడగండి స్వామి ఇప్పుడు ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యేటప్పుడు కొద్ది రోజులు పక్కకు కూర్చోబెట్టి ఆ తర్వాత దాన్ని ఒక పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తారంటారు బలమైన ప్రశ్న చూడమ్మా ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ సమాజానికి కావాల్సిన ముఖ్యమైన ప్రశ్నే ఎందుకంటే ఒక స్త్రీని కూర్చోబెట్టే ఆ తరుణం అనేది మన దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఇప్పుడు చాలామంది ఏంటంటే చరిత్రలో దాగిన అత్యంత విలువైన అంటే మనకు పవిత్రమైన రోజులు అప్పట్లో ఇంత ఆధునికత లేని రోజుల్లోనే అంగరంగ వైభవంగా పండగ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం మోడ్రన్గా వచ్చాము సమాజంకి ఒక ముఖ్య ఉద్దేశం చెప్పిందంటే ఒక స్త్రీని మూలకి కూర్చోబెడతారు అని అన్న విషయ వివరణ కంటే ముందు ఒక స్త్రీకి అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ రోజు అది నీవు సౌభాగ్యవతివా నీవు ఒక నిండు జీవితానికి అర్హత పొందిన ఒక రోజుని పరమాత్ముడు రాసిన రాతలో గీత గీస్తాడు మళ్ళీ ఒక వంశాభివృద్ధికి వంశాన్ని మోయడానికి వంశోద్ధారకులను ఇవ్వడానికి ఉత్తమురాలు అని ఇచ్చే రోజు మీరన్నా ఆ పదమూడు పద్నాలుగు లేదా పదకొండు పన్నెండు సంవత్సరాలకు జరిగే కార్యక్రమం అమ్మ అయితే మీకు గుర్తుందామ్మా చాలా 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 స్త్రీలకి ఉన్న ప్రశ్న ఏంటంటే అలా కాగానే మేనత్తలు కానీ మేనమామలు కానీ లేదా కొంచెం పెద్ద వయసు పడిన వాళ్ళు నాన్నమ్మలు అమ్మమ్మలు వచ్చి కూర్చోబెడతారు కూర్చోబెట్టి కొన్ని ఆహార నియమాలు చెప్పి కొన్ని వేపకమ్మలు కానీ ఇంకేదైనా కానీ చలవ ఉండడానికి అని పెడతారు దీంట్లో అర్థం ఏంటంటే అమ్మ మూలకి కూర్చోబెట్టే తంతు లేదు మన భారతదేశ భూమండలంలో ఎందుకు లేదు అసలు ఎందుకు కూర్చోబెట్టాలి అనేటిది మన తంతుల్లో చాలా మందికి స్త్రీలకు తెలియదు ఒకప్పుడు ఏంటంటే బట్టలే లేని రోజులు అంటే స్త్రీ పుట్టి మన మానవ జన్మ పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది మనకు తెలిసి అప్పుడు బట్టలే లేని ఆ క్షణంలో ఈ తాటాకులతో ఉండే పెద్ద పెద్ద మట్టలు అంటావు తాటి మట్టాలు అంటారు కదా తల్లి ఆ తాటి మట్టలు అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి కూర్చోబెట్టేవాళ్ళు కూర్చోబెట్టేస్తే అంటే ఫ్రెష్గా తెంపుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో అంత వీరులు కూడా చాలా హడావిడి చేసేవాళ్ళు ఉండేవాళ్ళు తెంపుకొచ్చేసి ఆ ఫ్రెష్గా ఉండే గ్రీన్ లీవ్స్ మీదే కూర్చోబెట్టేసేవాళ్ళు ఎందుకు కూర్చోబెట్టేవాళ్ళు అని అంటే అమ్మ ఆ తరుణంలో ఈవిడ తిరగకూడదు ముఖ్య ఉద్దేశం అది ఎందుకంటే అమ్మ ఒక బ్లడ్ ఫ్లో అనేది జరుగుతున్న ఆ సమయం ఇల్లంతా లేదా వాకిలంతా కానీ శరీరం మీద బట్టలు లేని రోజులు అప్పట్లో కాబట్టి ఆ విషయ వివరణ ఈవిడంతా తిరగకూడదు అన్న ఉద్దేశపూర్వకంగా కూర్చోబెట్టేవాళ్ళు మూలకి అంతకు మించి శాస్త్రజ్ఞానాల్లో ఎక్కడా ప్రస్తావన రాసిపెట్టి లేదు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీ మూలక కూర్చోబెట్టాలి కానీ ఒక స్త్రీ ఆ యొక్క విషయంలో పరీక్ష తీసుకోవాలి అంటే కారణం ఈవిడ ఇల్లు పరిశుభ్రంగా ఉన్న దగ్గర ఆ రక్తస్రావం జరిగితే కొంచెం ఆ యొక్క పవిత్రతకి ఇబ్బంది జరుగుతుందేమో అని అప్పట్లో అలికేవాళ్ళు కదా తల్లి భూమి మంచిగా వాళ్ళు ఎలా వాళ్ళు ఆ కల్లాప చల్లిన ఇల్లు ఒక దేవాలయంతో సమానంగా ఉండేది అలాంటి క్రమక్రమంగా ఆచారం కింద ఆచారం కింద వచ్చేసింది వచ్చేసి వచ్చేసి అది కూడా మంచిదే ఎందుకంటే ఆ సమయంలో ఆ చక్రం ఏదైతే నడుస్తున్న సమయంలో నడవడం కూడా నడుము నొప్పి ఒకటి ముఖ్యంగా కడుపులో నొప్పి ఒకటి ముఖ్యంగా ఇంకోటి ఏమి వచ్చేదంట ఈ నడుము నొప్పి కడుపు నొప్పి కంటే ముఖ్యమైనది ఆ పదకొండు పన్నెండు రోజులు జ్వరం వచ్చేది ఖచ్చితంగా జ్వరం వచ్చేది ఎందుకంటే అప్పుడే బాడీలో ఎన్నో హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల జ్వరం వచ్చి ఒక దగ్గరే కూర్చోవడం వల్ల ఈ పెద్దమ్మలో నాయనమ్మలు వీళ్ళందరూ పక్కనే కూర్చొని ఎక్కడ నొప్పి అవుతుంది మెడలు కడుపు నొప్పి కొందరికి ఏంటంటే కంటి చూపు కూడా కొంచెం చిన్నగా జరిగే అవకాశాలు ఉంటాయి ఊపిరి పీల్చుకునే సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత నడుము నొప్పి కాళ్ళు నొప్పి మెడలు నొప్పి నరాల బలహీనత వస్తే నాన్నమ్మలకే చెప్పేవాళ్ళు చెబుల్లో ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల తల్లి పదహారు పదిహేడు మంది పిల్లలే ఉండేటవాళ్ళు అక్కడ మళ్ళీ నాయనమ్మలు తాతయ్యలు బాబాయ్యలు మామయ్యలు వీళ్ళంతా చుట్టుపక్కలే కదా అలాంటి సందర్భం వచ్చినప్పుడు అందరూ తండపు తండాలుగా ఏదో ఒక తినుబండారాలు తెచ్చే తరుణాలు కాబట్టి ఆ నాయనమ్మ పక్కన పడుకునేది పెద్ద మనుషులు ఇప్పటికీ ఆ తరుణం ఉంది పక్కన పడుకున్నప్పుడు చెప్పినప్పుడు ఓహో ఇలా ఉంది అని అంటే కొంతమంది ఉంటారనమాట పెద్దవాళ్ళు దానికి వీరుడుగా వీరుడు ఏదన్నా నడుము నొప్పి కంటే ఏదన్నా ఇవ్వడమా ఏదన్నా తినే దాంట్లో ఆహార నియమాలు పాటించడమా చేసేవాళ్ళు ఎప్పుడైతే ఆ పదకొండు రోజులు తీవ్రంగా ఆవిడకి ఏదైతే ఋతుచక్రం జరుగుతుందో తల్లి ఆవిడ నిండుగా జీవితాన్ని అనుభవించగలదు అనే అర్హత కూడా ఉంది మీకు తెలుసా తల్లి ఈ రోజుల్లో ఒకటి రెండు రోజులకే ఆ క్రమం ఆగిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలా ఎందుకు జరుగుతుందంటే ఎన్నో నియమాలు జరిగాయి తల్లి మొదట ఆహార నియమాల్లో చాలా తేడా వచ్చింది మనం పెరుగుదల ఇప్పుడు ఎక్కడైతే మనిషి పెరుగుతున్నాడో ఇది కూడా రిస్ట్రిక్టెడ్గా వచ్చింది ఈవెన్ వాటర్ కూడా ఇప్పుడు మనం కంటామినేటెడే ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటున్నారే కానీ వి డోంట్ నో అందులో ఏమున్నది అప్పుడు ఒకప్పుడైతే భూమిలో నుంచి తీసిన నీళ్ళే కదా అంటే మలినాలు అత్యంత ముఖ్యమైన అక్కడ ఉండే ఇప్పుడు వీళ్ళు ఏమి యాడ్ చేస్తున్నారని మనకు తెలిసిన విషయమే అందుకని ఏంటంటే ఒక ఆరోగ్య స్థితిగతులకి పెద్ద మనుషులు కూర్చోబెట్టిన ఆతరణం జరిగేది మీరు అడిగారు కదా పండగ ఎందుకు చేస్తున్నారంటే అది పండగ కాదు తల్లి పెళ్ళి పన్నెండో రోజు పెళ్ళి అయిపోయేది అప్పుడు ఆ రోజు పన్నెండో రోజు పెళ్ళి అయ్యేది శాసన గ్రంథాల్లో రాసింది ఆ రోజుల్లో పన్నెండో నెలకి పన్నెండో సంవత్సరానికి ఆవిడ కూర్చున్నది అయిపోగానే పెళ్ళి మేనమామలు వచ్చి లేదా ఇంకెవరైనా వచ్చి వాళ్ళని అమ్మాయిని ఆ పన్నెండు పదమూడు రోజుకు పెళ్ళి చేసేసుకునే వాళ్ళు పెళ్ళి జరిగేదే పండగ ఆ పండగ రాను 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 ఓనీల పండగ అయ్యింది ఈరోజు యాక్చువల్లీ ఆ రోజు పెళ్ళి అయిపోయింది పదమూడు పద్నాలుగు ఆ రోజులకి అది ఎక్కడైతే ఆ ఆ తరుణం ఆగిపోతుందో మంగళస్నానాలు జరిగి భగవంతుడు సాక్షిగా దేవాలయంలో కానీ అమ్మగారింటి దగ్గర కానీ అతగారింటి దగ్గర కానీ పెళ్ళి అయిపోయేది ఇదే ఆ రోజుల్లో ఉన్న గొప్ప కార్యక్రమము చిన్న వయసులో పెళ్ళి అయ్యేది అని మనకు తెలిసినవి పుస్తకాల్లో చదివాము ఇప్పుడు కూడా ఎన్నో విషయాల్లో రాశారు చాలామంది గొడవలకు వచ్చారు అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ చిన్న వయసులో పెళ్ళి చేసుకుంటే మరి అబ్బాయికి ఇంత వయసు ఉండాలి అప్పుడు అమ్మాయి కంటే పన్నెండు నెలలకి పరమాత్మకు ఆజ్ఞనిచ్చాడు నువ్వు సంపూర్ణంగా ఒక స్త్రీ అవతారాన్ని ఎత్తుతావని మరి మగవాడు పదహారు సంవత్సరాలకు ఎత్తుతాడు అంటే ఈ ఐదు సంవత్సరాలకు జరిగిన దాంట్లో అమ్మా ఈ పన్నెండుకు పదహారుకు మధ్యలో ఏదైతే నాలుగు ఐదు సంవత్సరాలు తేడా ఉంటుందో పిల్లలు పుట్టే కార్యక్రమం ఉండకపోయేది కానీ వాళ్ళు అన్నిటికీ సంబంధించిన విషయ వివరణలో ఇద్దరు తోడు నీడై ఉండేవాళ్ళు అంటే తోడు నీడ అంటే ఈ రోజుల్లో చాలా మైక్రో లెవెల్గా ఆలోచన చేస్తే అమ్మ మనం ఇక్కడ కంట్రోల్ లేక చాలా లాస్ అవుతున్నాం అర్థమైందమ్మ ఈ విషయ వివరణని అప్పట్లో మన పూర్వీకులకు పూర్వీకులకు తాత ముత్తాతలు కనిపెట్టిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా ఒక స్త్రీ ఆ వయసు దాటిన తర్వాత నియమ నిబంధనల్లో ఏదైనా కోరికలు కానీ ఇంకేదైనా ఆలోచనలు చేస్తే పక్కనే తోడు ఉండి ఎలాంటి తప్పటడుగులు వేయకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రక్షణకై చేసిన పనులు ఇవన్నీ ఈరోజు మనము అంగరంగ వైభవంగా పదమూడు పద్నాలుగు ఆ సమయం జరగగానే ఊరంతా పిలిచి పండుగ చేస్తున్నాం ఇందులో మంచి కానీ ఇటీవల కాలంలో మెచ్యూర్ అవ్వక మునిపే శారీ ఫంక్షన్ అని చిన్న వయసులోనే పెళ్లి ఐ మీన్ ఫంక్షన్ పెద్దగా అది ఒక పెళ్లి అదైతే జీవ నిబంధనల్లో లేదు తల్లి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను క్లుప్తంగా ఏమి ఇచ్చానంటే ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా కూర్చుంటుంది ఈ విధంగా అంటే నానుడు ఎలా అయిందని అంటే అమ్మా ఒక సినిమాలో కూడా చూపించారు ఒక పెద్దది మనం మంచుకు అది ఐస్ అంటాం కదా దాన్ని పట్టుకొని అలా 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 పోతూ పోతే ఇక్కడికి వచ్చే వరకు అది ఏమైందంటే కరిగిపోయింది ఐసే ఇలా జరిగిపోయింది అంటే తరుణంలో విలువ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతక్కు మనకి సొంత నిర్ణయాలు పెరిగాయి కదమ్మా ఇక్కడ సొంత నిర్ణయాలు పెరగడం వల్ల ఏమైపోయిందని అంటే డబ్బులు ఉన్నాయి చూయించుకుంటున్నాం అది చాలా మంచిది ఎందుకంటే నీ బిడ్డకి నువ్వు నీకున్న స్థాయిగా తండ్రి విలువని చూయించుకోవడం గొప్పతనమే కానీ ఇందులో మన యొక్క సంస్కృతి దెబ్బతింటుంది కదా మరి అదే వరకు పెట్టాలి అది ముఖ్యమైందా కాదమ్మ పన్నెండో ఏటలోనే ఆవిడకి ఆ విధంగా జరిగిన కార్యక్రమాలకి పెళ్లి చేస్తున్న ఆ భూమండలం అంటే ఈ మన భారతదేశంలో ఇప్పుడు మనం ఎక్కడికి పోయాము ఇరవై ఒకటికి వచ్చాము పద్దెనిమిదికి వచ్చాము అంటే కొన్ని శాస్త్రజ్ఞానాలు ఏం చెప్పాయంటే చిన్న పిల్లలు చిన్న వయసులు దాటి అక్కడ నుంచి పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఇలా తరుణాలు వచ్చాయమ్మా వచ్చింది కూడా మనం చేసుకుంది ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క స్థితిగతులు మానసిక స్థితిగతులు చాలా ముఖ్యమైనవి రాను రాను ఒకప్పుడు ఏంటంటే మా శారీరక స్థితిగతులు చాలా అవసరమైనవి ఇందులో మీరు ఎందుకు అని కూడా అడగాలి ఎందుకు ఇలా ఒకప్పుడు మానసిక స్థితిగతులకి ఇప్పుడు మీరు అంటున్నాం శారీరక స్థితిగతులకి తేడా అని కూడా అని అడగవచ్చు దాంట్లో ఏంటంట ఒకప్పుడు నీ యొక్క ఓపికని నీ యొక్క శరీరాన్ని మోయడానికి కుటుంబంలో ఇరవై ఐదు మంది దాకా ఉండేవాళ్ళు ఈరోజు ఆ ఇరవై ఐదు మంది లేక నీ ఒంటరితనానికి బలం సరిపోకుండా నువ్వు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై ఈ పన్నెండు నుంచి పదహారు పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై వరకు కూడా వెళ్ళిపోయింది అంటే యూ హ్యావ్ టు సెటిల్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ ఫస్ట్ అక్కడికి వచ్చింది ఒకప్పుడు అందరు కలిసి నీటి సెటిల్ చేసేవాళ్ళు తరుణం మారింది ప్రపంచం మారింది కానీ ఆడస్త్రీ అమాయకత్వం మారలేదు అందుకని ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నాను మన తరుణాలు ఇవి మన భూమండలాలు జరిగినాయి ఎక్కడో వేరే వేరే విదేశాల్లో వేరే మండలాల్లో జరగలేవు ఈ చిన్న చిన్న విషయం కాస్త పెళ్లి దాకా ఉన్నదన్న సంగతి ఎవరికి తెలియదు ఈ రోజుల్లో పన్నెండు సంవత్సరాలకి పిల్లలకి పెళ్లి చేయలేము మనం ఇంకో విషయం తెలుసా తల్లి నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ మాక్సిమం లెవెన్ ఇయర్స్లో మెచ్యూరిటీ అవుతున్నారు ది ఫుడ్ అనుకోవచ్చో లేకపోతే ఇంకొన్ని వర్షన్స్ ఆఫ్ మేజర్గా ఫుడ్ ఉన్నాయి దాని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఓపికల్ మొదట మనకి చేసుకునే తరుణాలు లేవు ఎవరి షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు కదమ్మా కాబట్టి ఆడశ్రీ ఆ రోజు అమాయకత్వంగానే గొప్ప జీవితాన్ని తీసుకున్నప్పుడు పరమాత్ముడు వచ్చి రాస్తాడు ఈ సౌభాగ్యవతి అర్హత ఉందా లేదా ఎంతమందిని కనవచ్చు ఎంతమంది జీవితాలను నిలబెట్టవచ్చు అని ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల వాడికి మన శాస్త్ర గ్రంథాల్లో విలువైన ఒకే ఒక సమాచారం ఏంటంటే పదహారు వరకు ఈయన తోడు పదహారు తర్వాత ఈమె ఆయనకు తోడు అంటే పన్నెండు సంవత్సరాలకి ఈవిడ మెచ్యూరిటీ మీరు అన్న కార్యక్రమం అయితే అమ్మ వీళ్ళే వచ్చి ఏం అడిగేవాళ్ళు తెలుసా అమ్మ దానం అడిగేవాళ్ళు అన్ని దానాల్లో గొప్పదానం ఏంటంటే అమ్మా నీకు నాకు తెలిసి కన్యాదానం మరి కన్యాదానం ఎలా జరిగేది అసలు కన్యాదానం ఎందుకు చేయాలి ఒక కుండలో కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక సంచులో కానీ వజ్రభుడు అవ్వచ్చుగా ఏది కోల్పోతుంది అంటే ఒక స్త్రీ అమ్మ ఎంత విలువైన వజ్రాన్ని తీసుకొని వచ్చినా దానికి పది రెట్లు వజ్రాన్ని తేవచ్చు కానీ కన్యని మాత్రం తీసుకొని వెనికి రాలేవు మళ్ళీ అందుకని కన్యాదానం గొప్పది మన ఈ శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంది ఏ విదేశాలన్నా తీసుకో ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం చెందిన ఏ మండలంలోనే తీసుకోమ్మా ఒక స్త్రీ ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ తీసుకొని అదే పవిత్రతని అదే మంచి మనస్సుని అదే ఆలోచనని తీసుకురావడానికి శివుడికి కూడా అర్హత లేదు అందుకే కన్యాదానానికి మన భూమండలంలో ఉన్న విలువ ఓ అన్న ఓ చెల్లి ఇద్దరు గొడవబడి ఓ తరుణంలో మామూలు విషయాల్లోనే చాలా దూరం వెళ్ళిపోయారు నీకు ఆ విషయం కూడా చాలా సందర్భం కాబట్టి చెప్తున్నాను అన్నబిడ్డ పుట్టింది అన్నకి బిడ్డ పుట్టిన తర్వాత అన్న బిడ్డ ఈవిడకేమవుతుంది అత్త కోడలు జనరల్గా ఏంటంటే అన్నపిల్లలు తమ్ముడు పిల్లలు అంటే ఈ మేనత్తలకి నువ్వు చెప్పినా చెప్పకపోయినా పోలికలు వస్తాయి ఆ పంచాయతీలు అన్నిటివి వేరేలా ఉంటాయి మేనమామలకు కూడా పోలికలు వస్తాయి కదా దూర ప్రాంతంలో అమ్మ ఉండేసరికి తెలుస్తుంది ఇట్లా బిడ్డ పుట్టిందని ఏదైనా చంద్రమానికి పిలుస్తాడేమో అన్న అని ఎదురు చూస్తే పిలువారు తర్వాత పన్నెండో ఏట నీ అన్న ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఈ విడీ రావాలని అంటే అర్హత ఇవ్వడం కుదరదు మా అన్న కోపంలో ఉంటాడు నన్ను రానివ్వడు అన్న బాధ నేను ఏం చేస్తాదంటే కన్యాదానం అయితే చేయక తప్పదు కదా భిక్షకి పోతే మా అన్న నన్ను తప్పు పట్టలేడు కదా అని చెప్పేసి ఈవిడేం చేస్తుంది పన్నెండో రోజు వరకు ఆ ఊరి పొలిమిరలను ఉండి పన్నెండో రోజు వచ్చి కొంగు చాపుతారు తల్లిలా భవతి భిక్షాందేహి అని అనగానే అందరహ హడావిడిగా వస్తారు తెలిసిన వ్యక్తి భవతి భిక్షాంతేందంటే అప్పట్లో ఏంటంటే పంచాయతీలు బాగా జరిగేటి అందరూ ఊర్లో ఉందో వారికి ఒక కొత్త వ్యక్తి రాగానే కనబడేది అమ్మో వీళ్ళింటికే వచ్చింది వీళ్ళ చెల్లి ఇప్పుడు ఏం జరగబోతుందో మన ఆచార నియమాలు ఏమవుతున్నాయని పెద్ద మనుషులు ఎదురు చూపు అప్పట్లో పెద్ద మనుషులకి ఎదురు చెప్పే వాళ్ళు లేరు గారు ఇవ్వలేడు పగ పదిహేను పన్నెండు సంవత్సరాల పగ ఏమీ అనలేడు ఏం కావాలి నా దగ్గర వజ్రాలు వైడువజ్రాలు ఏవో ఉంటే నీకు అప్పుడే అయిపోయినాయి కదా అప్పగింతలు అన్నీ అని అంటే సౌభాగ్యం కావాలి నా వంశాన్ని మోయడానికి ఆడపిల్ల కావాలి అంటే మరి నేను నేను ఇవ్వదలుచుకోలేదంటే కన్యాదానం ఎవరికైనా నువ్వు చేయాల్సిందే కదా అదే నీ ఇంట్లో నీ రక్తానికి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి ఇస్తే మరి ఏం పోతుంది అని అన్నప్పుడు పెద్ద మనుషులు అంటారు కరెక్ట్గా ఆవిడ చెప్పిన ప్రశ్నకి నిజమైన ఆలోచన చేయాలి కదా అని అడిగింది అన్నప్పుడు ఈయన ఒప్పుకోడు లేదు లేదు అని అలుగుతాడు అలిగితే పెద్ద మనుషులు అంటారు ఆచార నియమాలని నువ్వు పాటించకపోతే నీవు ఊరి నుంచి బహిష్కరించబడతావు కన్యాదానం ఎవరైనా చేయాల్సిందే ఎవరికైనా చేయాల్సిందే అంటే మరి ఎలా చేయాలి నా ఇష్టంగా చేసుకుంటే కదా నా బిడ్డ పెళ్ళి నా ఇంటి దగ్గర చేసుకుంటా అని అన్న ఆ తరుణం అమ్మ పెద్ద మనుషులంతా కూర్చొని నీ బిడ్డని నీ అత్తకి ఈరోజు అంటే వాళ్ళ అత్తకి ఇచ్చేసాయి ఒక దానంలాగా కన్యాదానంలాగా ఆ యొక్క విలువ ఆ యొక్క సాంప్రదాయాన్ని ఎన్నికైతే తీసుకురాలేం కానీ ఆవిడ చేస్తున్న పెళ్ళికి నీవు వెళ్ళగలవు అని అంటే ఎలా వెళ్ళగలుగుతావు అంటే ఏ రోజైతే నీవు దానం చేయాలని నిర్ణయం తీసుకున్న రోజు పతానం అంటారు మీకు గెలుతు ఈ ఈరోజు కూడా పెళ్ళిళ్ళు అంటారు ఇష్టం లేదు అంటే పతానం చేసేస్తామయ్యా తీసుకెళ్ళిపోండి అమ్మాయిని తీసుకెళ్ళిపోండి లేదా అబ్బాయిని చాలా చాలామంది పెద్ద పెద్ద మంది ఏదో కట్నాల దగ్గర ఇక్కడ గొడవైనప్పుడు అంటారు ఈ మాట పతానం అంటారు అంటే అమ్మాయిని అబ్బాయి వారికి ఇచ్చేయడం ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళేసి అంగరంగ వైభవంగా రాత్రి వేళలో పెళ్ళి చేస్తారు ఇది పతానం అన్నగారు పతానం చేసి చెల్లికి ఇచ్చేస్తే మేనత్త ఆ కోడలను తీసుకొని వెళ్ళి అన్నని మళ్ళీ సదా గౌరవంగా పిలిచి ఆ పెద్ద మనుషులందరూ తీసుకొచ్చి చేసిన పెళ్ళి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రాల్లో పాటిస్తున్నారు తల్లి చెల్లెల్ని అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు మనం అంటాం అరే అలాగే చేసుకుంటారు మేనమామ పిల్లల్ని అంటాం కదమ్మా ఇది గౌరవంగా ఎందుకు వచ్చింది ఆ తంతు అది కూడా తెలుసుకోవాలి అసలు ఎందుకు వచ్చింది ఆడపిల్లల్ని ఒక మేనమామ ఒక మేనత పిల్లల్ని చేసుకోవాల్సి ఎందుకు వచ్చింది అంటే అమ్మ ఒకప్పుడు ఈ వరుసలు లేవు బాగా గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు వరసే స్త్రీ ఆ విధంగా పన్నెండు రో పన్నెండు సంవత్సరాల తర్వాత జరిగిన ఆ కార్యక్రమం తర్వాత పురుషుడు అవసరం అయ్యాడు అక్కడ అంతే ఒక భర్త అవసరం కాలేడు అక్కడ భర్త అనేది ఈ పెళ్ళి విషయం వచ్చిన తర్వాత అయింది అయితే ఈ పురుషుడి విషయంలో తప్పటడుగులు ఎక్కడన్నా కూడా స్త్రీలు వేసేసినా చాలా మంది కూడా కొంతమంది వేస్తారు మగపిల్లలు కూడా అలాగే ఉన్నారు అలాంటి కాని సమక్షంలోనే బంధాలు ఏర్పడ్డాయి ఈ బంధాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే మన ఇంటిలో మనవాడే ఉంటే ఎక్కడికి పోయి ఎవడో పురుషుడు ఎక్కడో ఎవడో ఏమైతుంది ఈమె జీవితం అప్పట్లో ఏంటంటే దారుణమైన అడవి తల్లి ఒక ఊరికి ఒక ఊరికి పోవాలంటే మార్నింగ్ అవర్స్ జర్నీ చేసి ఆ ఊరిలోనే ఉండాలి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి ఇప్పుడు నాంత అడ్వాన్స్గా లేదు కదా అందుకని తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవడంలోనే నా బిడ్డని రక్షించబడడం అనేది ధర్మనానుడి అందులో దాగి ఉంది ఈ రోజుల్లో చాలా చిన్న మాట అంటారు ఆస్తి కోసం వాళ్ళ ఆస్తులు బయటికి పోకూడదని అందులోనే తింపుకుంటారు ఆడపిల్లని అంటారు అది ముమ్మాటికి తప్పు తల్లి అలా ఆడపిల్ల అత్యంత ముఖ్యమైన ఆస్తి కన్యాదానం అంతకంటే విలువైన ఆస్తి ఉన్నది బయటకు పోవడానికి ఆవిడే బయటికి ఆ తరుణం అలా ఉండకూడదు అంటే మనిషి అర్థం చేసుకునే పద్ధతులు మారినాయి కదా తల్లి మీరు అంటున్న పన్నెండు రోజుల పండగ పన్నెండు సంవత్సరాలకు వచ్చే కార్యక్రమానికి విలువ అయ్యింది గురుగారు అమ్మాయి పుష్పవతి అయిన దగ్గర నుంచి పెళ్లి వరకు వచ్చాం ఇక పెళ్లి తర్వాత కూడా ఇది మా అమ్మాయి కాదు వాళ్ళ అమ్మాయి అని అనుకునే తరుణంతో తరుణంలో అమ్మాయిని పూర్తిగా కూడా ఎవరు వదిలిపెట్టుకోరు పెళ్ళి అయిన తర్వాత కూడా పండగల సమయంలో కానీ ఏదైనా శుభకార్యాల సమయంలో కానీ ఆడపి ఆడబిడ్డని ఇంటికి పిలిపించి వడి బియ్యం కూడా పోస్తూ ఉంటారు కదా ఈ సంప్రదాయం ఏ రకంగా వచ్చింది ఎందుకు అలా చేస్తారు మనం మాట్లాడుకోవాలి వడి బియ్యం అనే విషయం కొంచెం మనం లోపలికి వెళ్ళి అంటే కొంచెం డీప్గా మైక్రో లెవెల్ డిస్కషన్ చేయాలి అనేది పది మందిలో తొమ్మిది మందికి తెలియదమ్మా ఈ రోజుల్లో పాటిస్తున్నాం పోస్తున్నారు పెళ్ళిలోనే పోస్తారు ఎక్కువ శాతంగా పండగలు అప్పుడు పోస్తారు అన్నట్టుగా ప్రత్యేకంగా పిలిచి పోసే వాళ్ళు చాలా తక్కువ శాతంగానే ఉన్నారు ఏదైనా సందర్భం వస్తేనే పోస్తున్నారు అసలు వడి బియ్యం అనేది అమ్మగారి దగ్గర నుంచి పిలిచి అంటే ఇంటికి పిలిచి ఎందుకు పోయాలి పెళ్లి జరిగిపోయింది ఇంటికాడ అమ్మాయి ఉన్నప్పుడు పిలిచిపోయాల్సిన అవసరం ఏముందంటమ్మా పూర్వకాలంలో దీనికి వివరణ ఏమి రాసింది అనేది కూడా తెలుసుకోవాలి శ్రీరాముడు ఇలా ఉందంటమ్మా శ్రీరాముడిది రామఘట్టం అని శ్రీరాముడిది పెళ్లి గురించి రాస్తుంది అంటే ఆడపిల్ల వాళ్ళు మగపిల్లవాళ్ళతో ఎలా ఉండాలి మగపిల్లవాళ్ళు ఏ విధంగా వీళ్ళని స్వీకరించాలి మర్యాదలు కానీ ఇంకేదైనా చేయాలన్న దాంట్లో దీని గురించి ప్రస్తావన కూడా ఉంది వాళ్ళు ఏం చేశారంటే అమ్మా అన్నాదమ్ములు నీలాంటి ఒక చెల్లిని ఎంతో అల్లారం ముద్దుగా అన్ని విషయాల్లో చిన్నప్పటికి ఇప్పటికీ మన గొడవలు ఏదైనా తెచ్చుకుంటే ఆయన తిన్న తర్వాత నాలుకేళ్ళ నుంచి లాగైనా తినాలి అంటే మన పంతం అంటే అది ప్రేమకి అర్థం అలా మనం బయటవాడు మనకి ఏది ఇచ్చినా తినలేము ఇంట్లో రక్తానికి ఉన్న విలువ అది అయితే అన్నాదమ్ములు ఇద్దరు ఈ చెల్లెని గారాభంగా అప్పట్లో ఎవరు చేసినా వ్యవసాయమే తల్లి కూరగాయలు వ్యవసాయము తర్వాత ఇంటికి వచ్చేసి ఆ ఉన్న బండల మీద కూర్చొని మాట పెద్దవాళ్ళు ఏదో చెప్తే వినడం తప్పితే ఇంకా వేరే ప్రపంచం లేదు కదా ఆ సమయంలో మీరన్న ఈ కార్యక్రమానికి పెళ్లి జరిగిన సమయం వచ్చింది చెల్లె పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రతి జూన్ నెలలో మన దగ్గర ఒకటి ఏముంటుందంటే వరి కోతకు వస్తుంది జూన్లో వస్తుంది ఇప్పటికి కూడా కోతకు వస్తుంది మన బోనాల పండగకు సంబంధించిన విషయం కూడా అదే ఆ కోతకు వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఏం చేసుకునే వాళ్ళు చిన్నప్పటి నుంచి పంచుకుందినే అలవాటు కదా కాకపోతే ఆ పంచుకున్న దానికి అప్పటికి లేదు ఎందుకంటే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఒక మనిషి యొక్క వ్యత్యాసం కనబడలేకపోయింది ఇక్కడేమైపోయింది చెల్లిపల్లి జరిగిపోయి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వరిని కోసే సమయానికి ఇంటికి తీసుకొచ్చి ఆ బస్తాలన్నీ తీసిపెట్టే సమయానికి చెల్లె విలువ కనబడిపోయింది ఒకటి రెండు మూడు ఈ విధంగా జరిగేటిది నాన్న కూడా అదే చెప్పేవాడు కదా అరే మీ ఇద్దరు వెళ్ళేటప్పుడు చెల్లెతో పాడు వెళ్ళాలి చెల్లెనేమో ఇబ్బంది పెడితే మీ ఈ పూలు మలుగుతాయి అని అంటాం ఆ విధాన్ని ఇవి అన్నదమ్ములు మిస్ అయిపోయారు అయ్యి చెల్లె మిస్ అయిపోయింది ఈ సంవత్సరం మాకు తీరని అదొక బాధలాగా ఉంది అని చెప్పేసి ఏం చేస్తారంటే అలా ఏమున్నది ఇవన్నీ ఏడు ఎద్దుల బండులు తీసుకొని చెల్లె దగ్గరికి వేసుకొని వెళ్తాం ఈ వర్యంతా అని తీసుకొని వెళ్ళగా బయలుదేరుతారు అన్నదమ్ములు బయలుదేరేసేసి అత్తగారింటికాడ అమ్మ ఇట్లా మేము ఎవరీ ప్రతి సంవత్సరం చేసుకునే ఈ కార్యక్రమంలో ఎందుకో ఏదో మనసుకు లోటు అనిపించినందుకు చెల్లెకి తీసుకొచ్చామని అంటే మామయ్య గారు మండలిస్తారు ఏమయ్యా మాకేమన్నా ఆస్తి అంతస్తులో తక్కువ ఉన్నాయా తీసుకొని ఇక్కడ దాకా వచ్చాము నలుగురు చూస్తున్నారు ఇప్పుడు ఊర్లో మీరు ఏడు మండళ్ళు వచ్చారు అది ఇది అన్నప్పుడు లేదు లేదు చెల్లెకి ఇచ్చి వెళ్దామని వచ్చామంటే అక్కడ వేసే చెల్లెండి అది అని చెప్తే గుమ్మాల్లో వేయించుకొని వెళ్ళిపోయే తరుణం చెల్లెని మాట్లాడియారు వాళ్ళు అంటే ఈయనకి అత్తమ్మలు కొంచెం చిన్న చూపు అనిపిస్తుంది కదా అలా తీసుకొచ్చి ఇవ్వడం అంటే మా దగ్గర లేదా మీ చెల్లెని చూసుకోవట్లేమన్న మాట ఇప్పటికీ వస్తుంది కదా అలా వచ్చిన ఆ తరుణం వీళ్ళు మరి ఇంకో సంవత్సరం కూడా అలానే వస్తారు మా చెల్లె కదా ఏమవుతుందని వచ్చినప్పుడు హెచ్చరిక ఇస్తారు వీళ్ళు చాలా తీవ్రంగా ఇద్దరు అదములని గుమ్మం లోపలికి రానియకుండా అవమానపరుస్తారు ఇంకోసారి వచ్చారంటే మర్యాద తగ్గదు మీకు మీరు అలా రాకూడదు మా దగ్గరికి మీ చెల్లెల్ని కావాలంటే తీసుకెళ్ళిపోండి ఈ బియ్యాలు బియ్యాలు ఏమున్నాయి అన్నీ అక్కడే పంచుకోండి ఇక్కడికి రాకూడదు అన్నీ ఇచ్చేసారు కదా అన్నీ చేసేసారు కదా మీరు మళ్ళీ వచ్చి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కావాలంటే మీ చెల్లెని పంపిస్తాము ఆవిడతో ఇచ్చి పంపించడం కానీ మీరు మాత్రం తీసుకురావడం మాకు అవమానకరంగా ఉంది అని కొంచెం తీవ్రంగా హెచ్చరిస్తారమ్మా హెచ్చరిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఒక లేఖ పంపుతారు చెల్లెకి ఇకపై మేము రాలేము ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మమ్మల్ని కొద్దిగా తక్కువగా చేసి మాట్లాడుతున్న ఆ తరుణం మేము లేని సమక్షంలో నీకు ఎలాంటి చిన్న పెద్ద తేడా లేకుంటే ఏదన్నా అవమానాలు జరిగితే మేము భరించలేము ఎలా నీవు శ్రీమంతానికి వస్తావు కదా కావాల్సిన మర్యాద మేము చేస్తాము అని అన్న తర్వాత ఈ మేము మళ్ళీ లేఖ పంపుతుంది సరే అన్నయ్యలారా బాగుండండి అని చెప్పిన తర్వాత అమ్మ ఈవిడని వీడిని పంపించదు ఇంకా ఎందుకంటే కొంచెం పంపించాలన్న రూల్ కూడా లేదు అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతస్తు అంతా అమ్మాయికి అదే కదా తల్లి సౌభాగ్యం అంటేనే నిజమైనది అది అలా వీళ్ళు పడుతున్న ఆ బాధని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞకి ఆకాశవాణి వినబడుతుంది ఏ రోజైతే వచ్చిన వరిని వచ్చిన ధాన్యాన్ని వచ్చిన సౌభాగ్యాన్ని వచ్చిన లక్ష్మిని ధిక్కరించారు ఆ విలువ ఖచ్చితంగా మీకు తెలిసి తీరుతుంది అని వీళ్ళు పట్టించుకోరు అంటే కొంచెం అట్టామామలుది ఇప్పటికీ పైచయ్యే కదా ఆ విధంగా ఉన్న తరుణం ఆ తర్వాత జరిగిన మహా ఉత్తమమైన ఒక చిన్న సంఘటన అమ్మా ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో తీవ్రమైన ప్రళయం ఒక స్థితి ఎలా వస్తుందంటమ్మా ఊరు ఊరు ఒక నీరు చుక్క లేకుండా అన్నం ఒక ధాన్యం పండకుండా కరువు కరువులో మునిగిపోతారు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఈ ఎవరికైతే ఈ పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేశారమ్మా ఆ కోడల్ని ఒక మాట అడుగుదామంటే కూడా సిగ్గనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా అడుగుదామా ఈ వాళ్ళకి ఏదైనా కబురు చెప్తుందా పంపించే అవకాశమా లేకపోతే ఇలా చేద్దామనంటే మర్యాద తగ్గుతుందేమో కదా అహంకారంగా మేము ప్రవర్తించాము ఇలా ఈ తరుణం తీసుకొచ్చిన ఆ యొక్క ఉత్తమమైన సంఘటన చరిత్ర నాడులలో రాసింది మళ్ళీ ఇది అప్పుడు ఏం చేస్తారంటే ఈవిడనే ఇంటికి తీసుకెళ్తే చెల్లి అడుగుతుంది కదా మేము అడిగి మా యొక్క విలువని తగ్గించుకుంటే మళ్ళీ రేపటి రోజు బాగుండదని చూడడానికి వెళ్ళాము కదా అని చెల్లెని తీసుకొని వెళ్తే ఆ గుమ్మం దగ్గర చెల్లి చాపుతారు తల్లిలా అన్న నా ఒడి నింపవారి ఒడి నింపే చరిత్రమైనది ఎందుకు తల్లి అని అడిగితే ఊరంతా దుర్భిక్షంలో ఉంది అత్త మామలకి ఏమీ లేదు నా పెనమిటి పొలిమేరలో ఉన్నాడు సిగ్గుతో రాలేక అన్నప్పుడు అంగరంగ వైభవంగా లోపలికి పిలిచి నింపిన ఒడి బొడి బియ్యం అప్పుడు మళ్ళీ ఏడు బండ్లు వెళ్తాయి మళ్ళీ ఊరికి అలా పరమాత్ముడే ఆజ్ఞ గట్టిగా నవ్వుతాడు నా తండ్రి పరమాత్మ చూసావా ఒక ఆడపిల్ల వల్ల ఏమి జరిగింది ఇంటికి వచ్చింది లక్ష్మీ స్వరూపం భార్య రూపంలో కోడల రూపాన చూస్తే నీకు ఎప్పుడూ లక్ష్మీ కనబడదు భర్త భార్యని లక్ష్మీ రూపంలో చూసినప్పుడే లక్ష్మీ కనబడుతుంది అదే కోడలిని నీ బిడ్డలాగా చూస్తే నీ వంశాన్ని మోయడానికి వచ్చిన ఒక ఆదిపరాశక్తి కనబడుతుంది చాలా చిన్నగా చూసేస్తే అమ్మా ఈరోజు ఉన్నదని అహంకారం ఉన్నప్పుడు ఒకరోజు మంచం మీద ఉన్నప్పుడు అదే కోడలు నీకు నిలువెత్తున అన్ని విధాలుగా నీ యొక్క సఫర్యాలు చేసి మర్యాదలు అన్నీ తీసుకున్నా కూడా విలువలేని రోజుల్లో ఈ ఒడి బియ్యం ఎత్తేసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు ఎలా ఎత్తేసుకుంటున్నారు తెలుసా అమ్మ చిన్న చిన్న పంతాలకి పిలుస్తలేరు ఆడవాళ్ళని ఒడి నింపడానికి అస్సలు పిలవట్లేరు పది మంది ఫోన్ చేశారు రీసెంట్గా నా ఇంటర్వ్యూ చూసి ఒడి అనేది బియ్యం ఎత్తి స్వామి అసలు మాకు కొంచెం అవమానంగా ఉంది ఏం చేయాలి అన్న తరుణాలు ఉన్నాయి నా దగ్గర వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు ఎలా ఎత్తేసారమ్మా అంటే ఇదే చిన్న పెద్ద మాట మేము కొంచెం లో మ్యారేజ్ చేసుకున్నామనో లేకపోతే మేము వాళ్ళు చెప్పిన మాట వినలేమనో ఇలా కొన్ని చేసి ఒడి బియ్యం ఎత్తేసుకున్నాం స్వామి ఒడి బియ్యం అనేది ఎత్తేసిన స్త్రీ ఎవరి ఓడి కానీ ఎలాంటి ఒక శుభకార్యకాలకి తల్లి ఇది మన దగ్గర ఉంది ఈ విషయం కూడా నేను ఎలా కనిపెట్టానంటే ఒకసారి నన్ను భిక్షకు వెలిచింది ఇంటికి అన్నీ వడ్డి పెట్టేసింది అక్కడ ఖమ్మంలో అన్నీ వండి పెట్టేసింది వేసుకోండి స్వామి అంటుంది మేము ఇలా వేసుకుంటాం అంటే ఆమె వడ్డించాలి వడ్డించి ఇలా పెట్టుకొని పక్కన కొంచెం సైడ్ నుంచి బాధపడుతుంది వాళ్ళ పెన్మిట్టి చెప్తున్నాడు వాళ్ళ అమ్మగారు ఇలా చేయలేరు స్వామి అందుకని మీలాంటి సాధువులకి అన్నం పెడితే పాపం కలుగుతుందేమో అని అవుతారు అని బాధపడితే నేను చాలా బాధ అనిపించి అలా ఏం కూర్చోవచ్చు తల్లి అన్నం పెట్టేవాడే ముఖ్యమైన ఇక్కడ నువ్వు ఇంకా నాకు కూర్చోబెట్టి ఇది ఒక బంతిలాగా పెట్టి పెట్టావు కదా ఇది లేక ఎన్ని జీవులు మూగ జీవులు చనిపోతున్నాయి ఈ రోజుల్లో అని చెప్పి మాట్లాడి మేము చెప్పాము ఇలా చేయాలి దీనికని చాలా మంది బియ్యం తీసుకోపోతే వాళ్ళు దేనికి అర్హత అర్హత పొందరు చాలా మందికి విషయం చాలా మంది స్త్రీలు లోపల బాధపడతారు చెప్పరు చెప్పలేకుండా కొంతమంది అటెండ్ అవుతారు కూడా ఎందుకంటే అదొక జనరేషన్కి అయితే అసలు తెలియదు తెలియదు చాలా మంది కోల్పోతారు అందులో మార్గం ఏముందంటే అమ్మ దాన్ని చేయవచ్చు ఇప్పుడు మేము గుడి కడుతున్నాం కేదార్నాథ్ ఆలయం ప్రతి స్త్రీ యొక్క వడి నింపడమే మా ముఖ్యమైన కారణం ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం కూడా అదే రాసి పెట్టుకున్నాం కూడా నేను డైరీలో రాసుకుంటాను కొన్ని సందర్భాలు వడి నింపే కార్యక్రమాన్ని ఎవరైతే ఎత్తుపోతలు జరుగుతాయో వారికి సగౌరవంగా అదే కేదార్నాథ ఆలయంలో కూర్చోబెట్టి పట్టువస్త్రాలు పెట్టి వడిని అంగరంగ వైభవంగా నా తండ్రి కేదారి కేదార వాళ్ళిద్దరి సమక్షల్లో చేయగలుగుతాం అదే పుణ్యం వేదాల్లోనే రాసింది పరమాత్ముడికి మించిన ఎలాంటి విషయ వివరణలు పైన ఆయనకు మించిన శక్తి లేదని పెద్ద పెద్ద యాగాలు పెద్ద పెద్ద మహాయాగాలే శివుడికి ఆజ్ఞతోనే పనిచేస్తాయి అలాంటిది ఒడి కార్యక్రమం తండ్రి క్షమించేసి మళ్ళీ అవకాశం ఇయ్యాడంటారా ఇప్పుడు తల్లిదండ్రులే పోయాలి అనేటిదే ముఖ్యమైనది తల్లి ఇక్కడ అదే తల్లిదండ్రులు పోయకపోతే అన్నదమ్ములు పోయాలి అన్నదమ్ములు లేని సమక్షంలో మేనమామలు బాబాయిలు పోయాలి రక్త సంబంధానికే విలువ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సాక్షాత్తు శివుడు వచ్చినా సరే నీ ఒడి నింపితే నీకు మనశ్శాంతి రాదు నీ సొంత రక్త సంబంధం ఉంటేనే విలువ వస్తుంది అవునా కదా పరమాత్మడు ఇచ్చిన ఆజ్ఞలు తెల్లేవాన్ని ఆ ఆజ్ఞలలో ఈరోజు మనం కోల్పోతుంది ఏంటంటే క్షణిక నిర్ణయాలు క్షణిక ఆవేశాలలో చాలా విలువలను కోల్పోతున్నాం ఒక స్త్రీకి ఎంత బాధ అనిపిస్తుంది ఐదు సంవత్సరాలు అయింది నన్ను పిలుస్తలేరు వడి నువ్వు ఒడి దాంట్లో అమ్మ ఒక ఐదు కిలోల బియ్యము తర్వాత కావాల్సిన ధర్మ కార్యక్రమాలకు అన్నీ నువ్వు నింపిపెట్టిన ఆ ఒడిని ఈవిడే పిలిచి అంగరంగ వైభవంగా వండి మనందరికీ పెడుతుంది కదా కేవలం ఈ ఒడి నింపడమే ఎందుకు కావాలి అని అంటే మరి పుట్టిన వాళ్ళు ఇచ్చిన అత్యంత విలువైన ఆస్తి అది ఆ వడిని నింపని ఇల్లు ఒడి నింపని పెళ్లి ఒడి నింపని గుడి ఎప్పటికీ అపవిత్రమే అందుకనే పూర్వమేమో బియ్యాలే కాబట్టి ఒడి నింపారు ఈ రోజుల్లో బియ్యానికి విలువ తగ్గుతూ తగ్గుతూ అంటే ఆడపిల్లలు వడి నింపకపోతే ఆ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళకి కూడా మంచిది కాదు మంచిది కాదు ఎందుకంటే ఒక ఆడపిల్ల నిన్ను నీ ఇంట్లో నీతోనే అమాయకంగా పెరిగిన ఒక ఆడపిల్ల బయట పోయి ఎక్కడో ఉండి మా అన్న మా అమ్మ మా మామయ్యలు మా బాబాయ్యలు పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్న ఆ చూపు ఎంతటి బాధ కొంచెం ఆలోచించండి లవ్ మ్యారేజ్ చేసుకున్నది మంచిగా ఉందా లేదా ఒక ఇరవై శాతం మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారమ్మా పది శాతం మంది మీరు అనుకుంటున్నట్టు కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో ఈ సమాజం కోసం బాగుంటున్నారు బాగా కొంచెం డీప్గా వెళ్ళాలి మనం సమాజం కోసమే ఉంటున్నారు అబ్బో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కోట్లు పెట్టి వెళ్ళి చేసుకున్నామనే వాళ్ళు డెబ్బై శాతం మందిలో ఇరవై శాతం మంది అమ్మ లవ్ అనేది నిజంగా ఉందని మోసపోయి చనిపోతున్నారు ఇంకా మిగిలిన నలభై శాతం మంది తల్లి పెళ్ళిళ్ళు వద్దని తిరుగుతుంటారు ఇది నిజంగా జరుగుతున్నది కదా సమాజంలో కాబట్టి ఏంటంటే ఒక ఆడబిడ్డ నింపడం అనేది సాంప్రదాయంలో ముఖ్యమైన గజస్తంభం అది నింపకపోతే ఆ నిజంగా ఒక సౌభాగ్యవతి ఒక ఆడపిల్ల నీ దగ్గర నుంచి ఆస్తున్నది కదా ఒకటే కదా ఆశించేది ఆ నానుడి కాస్త రాను 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 నింపుతూ 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 మన దగ్గరున్న విలువలు చూపించడానికి అని చెప్పేసి కట్న కానుకలు వచ్చాయి వాళ్ళు అడుగుతున్నారు మగపిల్లవాళ్ళు అని మనం ఇస్తలేము ఇక్కడ కట్నం మన ఇష్టంగా ఇచ్చేది ఏదైతే వడి నింపే కార్యక్రమం నుంచి ఆ రోజుల్లో ప్రాచుర్యం వరి బియ్యము ధాన్యాలు ఇష్టంగా తప్పనిసరి అయిపోయాయి ఆ చాలా మంచి ప్రశ్న ఇప్పుడు ఆడపిల్లలు కాబట్టి ఇది తెలుసుకోవాలి అంటే తల్లిదండ్రులు ఇష్టంగా ఇస్తే బియ్యమైనా సరే ఆ రోజునికి వజ్ర వైడూరియాలు అయినాయి ఈ రోజు వజ్ర వైడూరియాలు ఇస్తే బియ్యానికి ఆడపిల్ల వచ్చి వడి చేస్తున్నది బాగా గుర్తు పెట్టుకోండి ఆ రోజుల్లో బియ్యమే వజ్ర వైడీరియాలు ఈ రోజు వజ్ర వైడీరియాలు ఇచ్చి కావాల్సిన బియ్యాన్ని పోయట్లేరు అంటే వడి అనేది ఎక్కడ నింపుతున్నాం తల్లి అది శరీరానికి సంబంధించింది అమ్మ శాస్త్రజ్ఞానాల్లో ఒక మీలాంటి ఒక స్త్రీ ఎంత త్యాగం చేస్తే ఈరోజు వడి బియ్యం గురించి నీవు నేను మాట్లాడుకుంటున్నావు వడి నింపకపోతే అమ్మ ఇంతటి బాధ అవుతుంది మీరు పిలిచి ఒకరోజు ఇందులో వడి నింపడానికి ముఖ్యమైన కారణం చెల్లిని స్వీకరిస్తారు బావని స్వీకరించారు ఇదొక గొడవ ఇక్కడ కొంతమంది ఏమో చెల్లిని స్వీకరించారు బావని స్వీకరించారు అదొక గొడవ మళ్ళీ బావని స్వీకరిస్తే బావ వీళ్ళని స్వీకరించాడు ఇదొకటి గొడవ ఇన్ని గొడవల్లో అమాయకంగా నగిలిపోతుంది కేవలం సౌభాగ్యవతి మాత్రమే ఆడపిల్లని తెలుసుకోవాలంటే సముద్రం లోతులోకి వెళ్ళినా కూడా తెలియదు అంటారు కదా అదే పక్కనే ఉందమ్మా మాతృమూర్తి పక్కనే ఉంది భార్య పక్కనే ఉంది నీకు ఆయుర్వేద ధన్వంతరి ఇంత శక్తిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఏ శక్తిని వెతుకుతారు మానవులు ఇది తెలుసుకున్న రోజే కదా నిజమైన సౌభాగ్యం నిజమైన వడి బియ్యం అది పంతుళ్ళు కూడా చెప్పట్లేరు ఈ రోజుల్లో వడి అనే కార్యక్రమాన్ని ఒక పురోహితుడు చెప్పడం మొదలు పెడితే ఏడు అడుగులు ఎందుకు పెట్టాలి అగ్నిసాక్షిగా ఎందుకు నడవాలి అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూయించాలి ఈ చిటికన వేలు బట్టి ఎందుకు అగ్ని చుట్టూ తిరగాలి అని పంతులు చెప్పడం మొదలు పెడితే సమాజం పది సంవత్సరాలకైనా మారదంటావా అమ్మ చెప్పడం లేదు ఓపిక లేదు పురోహితుడినే ఈ రోజుల్లో కొడుతున్నారు దాంతో మొన్న పాప బాధ అనిపించారు ఆయన ఎవరు పురోహితుడు ఆంధ్రలో జరిగిన దానికి ఏదో దీంతో కొట్టారంటమ్మా అది న్యూస్ కూడా వచ్చింది ఇంతటి స్థితికి మనం వచ్చేసాం తల్లి నీ ఆనందానికి అవతల వ్యక్తిని ఏమైనా చేయగలుగుతావా అలా చేయకూడదు కదమ్మా నీ ఆనందం అనేది ఈ మెదడు ఈ మనసుకు సంబంధించింది ఉంటే కూర్చున్న దగ్గర ఒక చిన్న గింజ ఒక బియ్యం గింజ ఇచ్చిన దాంతో నువ్వు స్వర్గంలో ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు నీ మనసు నీ దగ్గర లేనప్పుడే కదా ఆనందం అనేది వేరే వాళ్ళ దగ్గర ఎత్తుకుతున్నావు అవునా కదా తల్లి కాబట్టి వడి బియ్యానికి చాలా చరిత్రలు క్షుణమైన ఆధారాలు ఒక ఆడపిల్లకు సంబంధించిన వజ్రవైడూర్యాల లాంటి ఒక సమాచారం దాగుంది వడి బియ్యం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో లేదు ఇదే వడి బియ్యం గురించి నార్త్లో కూడా గొడవబడతారమ్మా మమ్మల్ని తెలియలేరు మీ ఇంటికి అని ఒక్కొక్క దగ్గర ఏం చేస్తారంటమ్మా ఐదు ఆరు రకాల వంటలు చేయడమో పదకొండు రకాల పిండి వంటలు చేయడమో చేసి నింపుతారు అంటే వడి బియ్యం చేసే కార్యక్రమంలో మార్పులు వచ్చాయి కానీ వడి నింపే కార్యక్రమం ఎక్కడ మార్పు రాలేదు కదా అదే స్త్రీ అదే పెళ్లి కొడుకు అదే అదే బిడ్డ పెళ్లి కూతురు లాగా ఉండి ఇద్దరు ఒడి పెడతారు కదా వడి నింపుతారు కదా అందులో వస్తువులు మారాయి కానీ సాంప్రదాయం మారలేదమ్మా నువ్వు నార్త్ చూసుకో అంతెందుకమ్మా ఎందుకమ్మా ఈ యొక్క మన ఇప్పుడు ఈ సాహిబులు ఉన్నారు కదా ముస్లింస్ దాంట్లో కూడా నింపుతారు కదా వాళ్ళు దాంట్లో కొన్ని కాజు బాధ వివేచి నింపుతారు వాళ్ళు అంటే సంప్రదాయంలో మార్పు కానీ మనం మోస్తున్న ఈ ఒడిలో మార్పు రాలేదమ్మా ఇక్కడ కాబట్టి మానవులు తెలుసుకోవాల్సింది ఏంటని ఎంత పైకి ఎక్కినా కూడా మనం ఎంత ఎగిసి ఎగిసి ఎగిసిపోయినా కూడా కేవలం దిగాల్సింది భూమండలం మీదకి తెలుసుకోవాల్సింది సంప్రదాయమే కాబట్టి వడి బియ్యం ఇంకా ఇంత డీప్ డిస్కషన్ ఈరోజు మీరు తేవడం చాలా మంచిది తెలుసుకోవడం కూడా చాలా మంచిది అసలు పెళ్ళి జరుగుతున్నది రాత్రి అనే విషయం వదిలేసి ఈరోజు పొద్దున్న జరుగుతుంది ఇంకోటి కన్యాదానంలో బలమైన దానం ఏంది మీరు నేను చెప్పిన విషయం కాబట్టి చెప్తున్నా అమ్మగారింటికాడ అత్తగారింటికాడా లేదంటే గుడి దగ్గర ఇస్తేనే కన్యాదానం అయినట్టు మిగతా దగ్గర ఇస్తే దానం కానట్టు తల్లి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం చాలా మందికి తెలవాలి అందుకే ఒకప్పుడు ఆలయాల్లోనే పిల్లలు ఆలయాల్లో పెళ్ళయ్యేది లేదా కాడ నుంచి కన్యాదానం చేయరు చాలా మంది కొంతమంది వ్యక్తులు అక్కడి నుంచి అక్కడ నుంచి పంపించేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటిది పుణ్యానికి నోచుకోలేదు తల్లి ఇంటికి పిలిచి అల్లుడిని అల్లుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టి వడి నింపి అన్ని చేసి కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు ఎమోషన్స్ ఇవన్నీ క్యారీ చేసి పంపించిన ఆ తరుణమే నిజమైన కన్యాదానానికి అర్థం దానికి పరమార్థం కొంతమంది అయితే ఇప్పుడు మోడ్రన్గా వచ్చినది జరిగిపోతున్నది కానీ అలాంటిది అయితే పెళ్ళి కిందికి మనం క్యాల్కులేట్ కూడా చేయకూడదమ్మా ఉన్నాయి శాస్త్రజ్ఞానాల్లో పెళ్ళిళ్ళు మూడు రకాలే ఉన్నాయి ఒకటేమో గుడి దగ్గర అత్తగారింటి దగ్గర అమ్మగారింటి దగ్గర ఇలా పాటించుకున్న ఆ తరుణం వడి బియ్యానికి ఎంత లింక్ ఎంత సింక్ అయి ఉందమ్మా ఇలా మాట్లాడుకోవడం అనేది నాకు తెలిసి చాలా రోజులైంది చెప్పుకోవడం కూడా గురుగారు సౌభాగ్యం గురించి మాట్లాడుకుందాం ఇక వైధవ్యం విషయానికి వస్తే ఆడపిల్ల వైధవ్యం వచ్చినప్పుడు చేతికి గాజులు కానీ బొట్టు గాని ఇంతకు ముందులో ఇంతకు ముందు అయితే జుట్టు కూడా ఉంచకుండా గుండు గీసేవారు ఇప్పుడైతే జుట్టు పెడుతున్నారు కానీ గాజులు ఏదైతే సౌభాగ్యానికి సంబంధించిన ఉన్నాయో అవన్నీ వేసుకోకూడదని చెప్తూ ఉంటారు మనం మీరు ఒక ఒక పెళ్ళి అనేటిది ఆడపిల్ల యొక్క జీవిత లక్ష్యం ఎందుకంటే ఆవిడ పుట్టిన ఇంటిలో నుంచి ఒక వంశాన్ని మోయలేదు అంటే మెట్టినీళ్ళు అంటాం మనం అత్తగారింటికి వెళ్ళిన దగ్గర నుంచే వంశాన్ని మోయగలదు అయితే మీకు ఒక విషయం ఏం చెప్పాం మేము పన్నెండు సంవత్సరాలకు జరిగిన ఆ పెళ్ళిల్లో ఎవరు దేవుడు కనబడిన ఆ వరుడే అంటే ఆ పదహారు సంవత్సరాల ఒక యువకుడిని తీసుకొచ్చి మనం చేసుకుంటాం పెళ్ళి పూర్వం చేసేవాళ్ళు చిన్న చిన్న పెళ్ళిళ్ళు అని తాళి కూడా పుట్టగానే కొందరు కట్టుకునే వాళ్ళు కూడా ఉండేటోళ్ళు ఈవిడే మాకే అని చెప్పేసి అప్పట్లో ఈ సంప్రదాయ పరంగానే వచ్చింది ఈ యొక్క మీరు అంటున్న ఈ యొక్క సౌభాగ్యాన్ని ఎందుకు తీసేస్తుంది ఆడదని అన్నీ ఇష్టమైన వాడు ప్రతి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన వాడు ఈ పతి అనేవాడు అంటే ఏది చేసినా శరీరం నుంచి మొదలుపెట్టి ఆత్మరక్షణ వరకు చేసేవాడు భర్త మంచి చెడు తర్వాత నిన్ను ఏదైనా తిట్టాలన్నా ఎవరన్నా ఏదన్నా ఒక భర్త తిడితే ఎంతైనా భరిస్తాం అదే కన్న తల్లి తిట్టినా భరించలేము మీరు బాగా గమనించండి సేమ్ అదే భార్య ఎంత అన్నా కూడా మనకేం కాదు పక్కనున్న వాళ్ళు మనం కొంచెం ఇలా చూసినా కోపాలు వస్తాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఏంటంటే దైవ సంబంధం అది ఆత్మల కలయికే పెళ్ళి మన విభూమండలంలో రాసి ఉంది కదా ఇంగ్లీష్లో కూడా ఉంది కదా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ విత్ ది సోల్ ఆఫ్ హ్యూమన్స్ అని రాసి ఉంది ఇలా కొన్ని ఉన్న దానికి ఏంటంటే నిజమైన అర్థాలే అలా జరిగిన ఆ తరుణంలో ఈ స్త్రీ అన్నీ అనుభవిస్తా ఆయనతోని ఒక స్త్రీకి అత్యంత ముఖ్యమైనది ఏం తెలుసా అమ్మ మీరు స్త్రీ కదా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ మీరే ఇవ్వాలి ఒక స్త్రీకి ఈ భూమండలంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి మన దగ్గర మన శాస్త్ర జ్ఞానాలు ఇవన్నీ అవసరం లేదు బీయింగ్ ఎ లేడీ ఈ యొక్క సౌభాగ్యం కాకుండా ఒక స్త్రీకి ముఖ్యమైనది ఏమిటి ఒక ఇంటికి వెళ్ళామే అనుకుందాం లేదా ఒక సమాజం దగ్గర ఒక పెళ్ళికి వెళ్ళాము అనుకుందాం లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాము అనుకోండి ఒక స్త్రీ శరీరం ఎత్తిన వాళ్ళకి అత్యంత విలువైన ఆస్తి ఏదమ్మా చెప్పవచ్చు మీకు ఐడియా ఉంది అది అది మీరు ఆన్సర్ కూడా ఇచ్చారు నాకు మళ్ళీ మీరు నవ్వే చిరునవ్వమ్మ అంటే అమాయకంగా నవ్వే నవ్వు ఎదుటి వ్యక్తిని చూసే ప్రేమ మన భూమండలంలో మన ఇండియాలో తప్పితే నువ్వు వేరే ఎక్కడ పోయినా ఆర్టిఫిషియల్ నవ్వే మన దగ్గర అమాయకంగా డీసెంట్గా అదేదో తెలియని ప్రపంచాన్ని తెలుసుకునే విధంగా నవ్వుతారు అంటే మన చిరునవ్వుకి మన అమాయకత్వానికి చాలా విలువ ఉంది ఈ మన భూమండలంలో భారతదేశంలో ముఖ్యంగా కాబట్టి ఇవన్నీ స్వేచ్ఛగా చాలా చాలా ఫ్రీడంగా ఒక భర్త దగ్గరే చూపించగలరు బాగా గుర్తుపెట్టుకోవాలి అవునా కాదా అంతే కదా ఎంత లగ్జరియస్ లైఫ్ ఉండనివ్వండి ఎంత ఢీనమైన స్థితి ఉండనివ్వండి ఒక స్త్రీ ఒక పురుషుడి దగ్గర ఒక పురుషుడు ఒక స్త్రీ దగ్గర ఈ పెళ్ళి అనే ఒక కార్యక్రమమే కానీ ఒక జీవితం ప్రేమ అనే ఒక కార్యక్రమమే కానీ వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఆ యొక్క కలయిక ఎక్కడా కూడా మళ్ళీ మన సందర్భాన్ని తెచ్చుకోలేము అందుకని ఈ యొక్క వివరణలో ఆయనే సొంతం అన్నమాట ఆయన లేని సమక్షంలో నేను శూన్యం అర్థం చేయి నా మాట ముద్ద డీప్గా వెళ్ళండి ఆయనే నాకు సర్వం ఆయన లేని సమక్షంలో నేను శూన్యం అందుకని ఈ ఆడపిల్లల్ని ముండ మోపిలాగా చేయడము ఈ ఎంటికలు తీసేసి బొట్లు తీసేసి చీరలు మార్చేయడం ఒక వివాహం అయిన దాని వివాహం కాకుండా చేసే పరిస్థితి రాసిలేదమ్మా బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఎవరైనా వస్తే చివరిద్దర వస్తాడు మాట్లాడతాడు ఇది రాసిలేదు గ్రంథాల్లో ఒక స్త్రీని భర్త చనిపోగానే ఈ విధంగా చెయ్యాలని రాసి లేదు ఈ ఇష్టంగా ఈ స్త్రీ శరీరంలో నుంచి అన్నీ ఇచ్చేస్తుంది ఆయనే లేని నా జీవితం ఎందుకు అన్నీ పంచుకున్నాడు నాతోని సుఖాన్ని పంచుకున్నాడు కష్టాన్ని పంచుకున్నాడు నష్టాన్ని పంచుకున్నాడు ఇష్టాన్ని పంచుకున్నాడు ఇన్నిటికైనా మించి భవిష్యత్తుని నా కడుపున పెట్టిపోయాడు కాబట్టి ఆయనే లేని జీవితం నాకెందుకని అన్ని తీసేస్తుంది ఇష్టంగా తీసేస్తుంది తీయొద్దని ఏ లీడీ ఏ లీడీ ఇంతవరకు గొడవపడలేదు తీయద్దు అంటే వీళ్ళందరూ ఎవరు తీసేది ఈవిడ రాయి తీసుకొని కొట్టిందంటే నువ్వు ఎవరు తీయని ఇక్కడ తీస్తావా తీయలేము లేదు శాస్త్ర గ్రంథాల్లో పరమాత్ముడు ఏమి రాశాడు ఒక స్త్రీ పుట్టగానే పైనుంచి రాస్తాడు రాతలు పుట్టగానే నీకు చెవులు మేన కొట్టిస్తారా మరి భర్త అంటే అలా వైదవ్యం వచ్చిన తర్వాత కూడా జుట్టు తీయించుకోకపోతే జుట్టు అలానే ఉంచుకుంటే ఒక స్త్రీ ఆ భర్త యొక్క ఆత్మ పరలోకానికి వెళ్లకుండా తన జుట్టుతోటి కట్టి పెట్టుకుని తన దగ్గరే ఉంచుకుంటున్నట్టుగా అని చెప్తూ ఉంటారు ఎంతవరకు భర్త దయ్యం అయితే ఈవిడని జుట్టులో శాస్త్ర శాస్త్రగ్రంథాల్లో లేని విషయం అని చెప్తాను శాస్త్రగ్రంథాల్లో ఒకటే ఉంది ఓ మానవుడు శరీరాన్ని వదిలేడు అంటే పరమాత్ముడి ఆజ్ఞతోనే వదులుతాడు నీ జీవితం రాసుంది ముందుకు బతకాలి అని రాసుంటే తల్లి ఖచ్చితంగా నిన్ను తొంభై తొంభై ఐదు ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా బతుకున్నారు భార్య భర్తలు చూసారు ఎప్పట్లో మేము ఈ మధ్య చూసాం నా దగ్గరికి వచ్చారు ఇలా చేతి పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ ఆరోగ్యం బాగుంటా లేదు స్వామి ఎట్లెట్లన అవుతుంది నాకు కొంచెం బాగాలేదన్నది ఆవిడ ఒంగి నడుస్తుంది భర్త కొంచెం నిలబడే ఉన్నాడు కూర్చున్నారు నా ముందు మీద చేతి పెట్టి ఏం పేరమ్మా అని అడిగితే కొంచెం నవ్విచే చెవులు చాలా షార్ప్గా వినబడుతున్నాయి నన్ను చూస్తుంది స్పష్టంగా ఏం కావాలమ్మా అంటే మనశ్శాంతి లేదన్నది ఇప్పుడు ఎలా వచ్చారు ఇద్దరు అని అడిగాను వాళ్ళిద్దరు ఎలా వచ్చారంట నన్ను కలవడానికి ఈవిడ ఉంగింది ఈ చేతి ఆయనకిస్తే ఆయన పట్టుకొని వస్తున్నాడు నీవిలా ఇలా వస్తున్నావు కదా తల్లి ఆ చేతి పట్టుకోవడానికి ఈడ కోట్లు ఖర్చు పెడుతున్నారు నీవు నీ పెనిమిటిని పట్టుకొని వస్తున్న ఆ క్షణమే నిజమైన సౌభాగ్యం అని అంటే వాళ్ళ పెనిమిటి ఎట్లా నవ్వుతుంటాడు తెలుసు ఆయన నవ్వడానికి కూడా ఓపిక అయితే లేదు ఆ విషయం అర్థమైంది ఆయనకి ఈడ కరెక్ట్గా చెప్పిండని సౌభాగ్యం అనే విషయం వివరణ అనేది ఇష్టంగా శ్రీ వస్తుందమ్మా నువ్వు అన్నది ఏంటంటే ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఏదో అంటున్నారు దయ్యమయ్యి భూతమయ్యి తిరుగుతున్నారు అనేది కాదు పరమాత్ముడి ఆజ్ఞలేనిది వాళ్ళు బతికి లేరు ఈ పరమాత్ముడి ఆజ్ఞతోనే ఈ మధ్య నా నుంచి ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది సన్ సిటీ నుంచి పెళ్ళైన మూడో నెలకు భర్త చనిపోయాడు యాక్సిడెంట్లో ఆ భర్త ఆఖరి చూపు కూడా చూసుకోలేదు ఆమె కోమాలో ఉండే పరమాత్ముడు ఎలా మరి ద్రోహం చేశాడు వాళ్ళకి ఎక్కడ ఈ తొంభై ఐదేళ్ళు ఉన్న భార్యాభర్తలు నా దగ్గరికి వస్తుంటే ఇదే ఇరవై ఐదేళ్ళు నిండని ఇద్దరు కోల్పోయి కోమాలో ఉన్నారు అమ్మాయి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది నేను చేసుకోను చేసుకోను అని ఇప్పుడు గొడవ కొడుతుంది పెళ్ళిళ్ళకి అంటే పరమాత్మ ఆజ్ఞలు ఏదైతే ఇవన్నీ జరగవు కదా శనిక నిర్ణయాలలో చాలా జరుగుతున్నాయి మీరు అన్నట్టుగానే దయాలయ్యి తిరిగిన వాడు వచ్చేసి ఇష్టమైన ఒక వ్యక్తి మీద శరీరం మీదకి వచ్చి పట్టుకునే స్థితికి అతను లేదు తల్లి అంత ఇష్టమైన భార్యను చూసుకోవడానికి నిలబడతాడేమో అంతే కానీ ఆవిడ శరీరం మీదకి వచ్చో ఆవిడ జుట్టులో ఉండో లేకపోతే కొంగులో ఉండడు అంత అర్హత పరమాత్ముడియడు అలా అర్హత ఇస్తే నా తండ్రి మహా మహాముక్క్కంటి మూడు కన్నులు వేసుకొని శ్మశానాలు ఎందుకు కూర్చుంటాడు తల్లి మరి ఓ మాట కసర గ్రంథాల్లో ఆ దానికే ఉంది కదమ్మా అలా ఉండడు నీ ప్రేమ నిజమైంది కాబట్టి మన ఊహ మన శరీరం మన ఆత్మ అంతా ఆయన మీదే తిరుగుతూ ఉంటుంది కొంతమంది అంటారు కనబడుతున్నాడు అంటారు అది నిజంగా కనబడుతుండవచ్చేమో మనమైతే నీ కనబడ్డా ఎలా కనబడ్డా అడగలేము ఈవిడ ప్రేమ నీ పోనీయలేకపోతుంది ఇలా అనుకోవద్దు ఆయన పిచ్చోడే ఈ పడబడుతున్నాడు అని చాలా తప్పది చాలామంది నా దగ్గరికి వస్తారు కదా మా తమ్ముడు చనిపోయాడు రోజు తాగి వచ్చేవాడు గోడ కొడుతున్నాడు చనిపోయినా కూడా గోడ కొడుతు వచ్చి అంట డోరు ఇది ఈవిడ ప్రేమ ఆయన ప్రేమ మధ్యలో ఆయన అన్నం పెట్టేదంట ఆయన అలా కొట్టి 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 కొడితే రెండు గంటలకో మూడు గంటలకో లేచి అన్నం పెట్టేది అంటే ఈ ప్రేమ లేకపోతేనే అన్నం పెట్టేదా అమ్మా అంతే కదా అట్లా వచ్చిన ఆ తరుణం అనేది ప్రేమ లాగుతుంది అంటకు మించి నిజంగా దయ్యాలై భూతాలు కొంగు కొంగుకి వెంటలకి రాడు కొంతమంది మీరు అన్నట్టుగా ధర్మం ఏ విధంగా ప్రచారం అవుతూ వస్తుందన్నమా మన దగ్గర ఆ ధర్మంలోనే మైక్రో లెవెల్లో అధర్మము కూడా ప్రచారం అవుతూ వచ్చింది పది మందిలో తొమ్మిది మంది ఎస్ ఇది కరెక్ట్ అని అంటే పదోడు కూడా ఓకే అంటాడు ఈడేమైందంటే తొమ్మిది మంది రాంగ్ అయ్యి ఒకడు ఎస్ అయిపోరికి ఈ ఎస్సును కూడా నో చేసేసిన మనం ఇప్పుడు ఒకప్పుడేమో తొమ్మిది మంది ఎస్ ఒకడు నో ఇప్పుడు రివర్స్ అయింది కదా తల్లి విషయ వివరణలో నువ్వు అడిగిన బలమైన ప్రశ్న ఏంటంటే ఒక స్త్రీ ఇష్టంగానే తీసేస్తుంది భర్త చనిపోయిన ఒక స్త్రీ ఒక ఊరిలో ఉందనుకోమ్మ ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వచ్చేసేసి అన్నీ వేసుకుంటే గుర్తుపడతావా ఈవిడ సౌభాగ్యవతి కాదు ఈవిడ ఈ విధంగా గుర్తుపడతావా గుర్తుపట్టలేంగా అది ఒక స్త్రీ ఇష్టంగా చేసుకుంటున్న పనికి ఎప్పుడూ మనము మన సమాజం వాళ్ళకి ఎప్పటికీ కూడా రుణపడే ఉండాలి ఇష్టంగా చేసుకొస్తున్నారు ఇప్పుడు మోడ్రన్గా జరిగిన ఈ ప్రపంచాలు కాని అమ్మా ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే మన ఇండియా నుంచి ఆ చిరునవని అమాయకత్వాన్ని తీసుకుపోయడానికి ఎవరికి అర్హత లేదు అందుకనే మన ఇండియా మీదే దాడులు జరుగుతున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి గుడిల మీద కానీ గోపురాల మీద వజ్రాలు వైడూర్యాల మీద ఎందుకంటే మన స్త్రీ చాలా 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 అమ్మాయకు ఇంత అడ్వాన్స్గా ఉంది కదా గొడవ గారు అని అడగడానికి లేదు ఒకసారి చూపించండి ఒక స్త్రీ ఏడ అడ్వాన్స్గా ఉందో చూస్తా డ్రెస్సులో అడ్వాన్స్గా ఉండొచ్చు ఎలంకరణను అడ్వాన్స్గా ఉండొచ్చు ఆ ముద్దలు ఎదురు చూసే ఆ చూపులో ఎక్కడా అడ్వాన్స్ కాలేము అదే రక్తం అప్పటి నుంచి వచ్చిన రక్తమే కదా మనది తాత ముత్తాతలది ఇంకా పొంగుతూనే ఉంది కదా బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అందుకనే రక్తానికి ఉన్న విలువ అదమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి